ప్రేమ ఉండాలి కానీ అతి ప్రేమ ఉండకూడదు, అంటే మూర్ఖత్వం ఉండకూడదు. దేశాన్ని ఎదగాలని కోరుకోవాలి మనం. కానీ ఈ మధ్యన కొన్ని అది మీమ్స్ కూడా కాదు, చాలా అతి విశ్వాసంతో ఏదో ఫ్లైట్లు భీమవరం భీమవరం రాజమండ్రి రాజమండ్రి అని అరుస్తున్నట్టు ఇట్లాంటి వెరితనం ఉండకూడదు. అమెరికాలో ఇప్పటికీ అట్టగేం పిలవరు, ఆ సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అట్లాగా ఓవర్ ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ కాదు. సరే అది పక్కన పెడితే విమానాల్లో పరిస్థితి ఎట్ట అయిపోయిందంటే ఎర్ర బస్సు ఎక్కాల్సిన వాళ్ళు ఎయిర్ బస్సులు ఎక్కితే సమస్య రావడం అనేది చూస్తుంటాం. అంటే అక్కడ మందు ఫ్రీగా ఇస్తుంటే దుబాయ్ పోయే ఫ్లైట్లో లేకపోతే కనుక సౌదీ అరేబియాకి వెళ్ళే ఫ్లైట్లలోనూ మందు ఫ్రీగా ఉంటుంది కాబట్టి అది కూడా హై క్వాలిటీ మందు ఉంటుంది కాబట్టి మాకు ఇంకొంచెం పోయింది ఇంకొంచెం పోయింది ఆ ఫుడ్ అక్కర్లేదు అది పోయింది అని అడిగే వాళ్ళని చూశాను నేను ఫ్లైట్లో దుబాయ్ వెళ్ళేటటువంటి సందర్భంలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా. అదే ఇదేం కక్కుత్రే అంటే పాపం వాళ్ళకి బయట సంపాదించుకునేటువంటి దాంట్లో ఇట్లాంటి మందు తాగాలంటే వేల రూపాయలు అవుతుంది కాబట్టి అన్నటువంటి కోణంలో సరే అంటే ఆ స్టాండర్డ్ సబ్ స్టాండర్డ్ నాకంటే సరే మందు అలవాట్లేదు కాబట్టి వాళ్ళు ఇస్తానన్న వద్దంటే నా పక్కన అతను అడిగాడు అనమాట, మీరు తీసుకుని నా మీ పేరు మీద తీసుకుని నాకేంటి సరే మీకు రెండు పెగ్గులు ఏదో ఇస్తారండి అని చెప్పేసి అట్లాంటి సిచ్యుయేషన్ ఉంటుందన్నమాట అక్కడ. అంటే అంతగా మందు గురించి ఫీల్ అయ్యేటు అలాగా ఉండేది ఏంటి దాన్ని కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది ఫ్లైట్లో అట్లా అడిగినప్పుడు. ఇక్కడ చివరికి ఈ మధ్యన విమానాల్లో మరీ ఎర్ర బస్సుల్లో గొడవల్లాగా ఇదివరకు కనుక సీటు కోసం కొట్టుకున్నట్టు తిట్టుకున్నట్టు ఇప్పుడు విచిత్రమైన జరుగుతుంది. తాజాగా విమానాల్లో కొత్త వివాదం ఏంటంటే విస్తార ఫ్లైట్ ఎక్కిన ఇటలీకి సంబంధించినటువంటి మహిళ ముంబై ఎయిర్పోర్ట్లో ఎక్కిందట, ఎకానమీ క్లాస్ టికెట్ తీసుకుని బిజినెస్ క్లాస్లో కూర్చుందట. అమ్మ నువ్వు ఎకానమీ క్లాస్ అమ్మా ఇది బిజినెస్ క్లాస్ కాదు నీకు సీట్ నెంబర్ ఉంది అక్కడికి బొమ్మ అంటే రెచ్చిపోయిన కోపంతో సిబ్బంది మీద దాడికి దిగిందంట. చివరికి బట్టలు ఇప్పేసి అర్ధనగ్నంగా ఫ్లైట్ దిగిందట. దీంతో పోలీసులు ఆవిడని అరెస్ట్ చేశారు. ఇలాంటి విచిత్రమైనటువంటి క్యారెక్టర్లు టికెట్లు ఎవరు బుక్ చేస్తున్నారో అర్థం కావట్లేదు.